విశాఖ జిల్లా మల్కాపురం కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు। విశాఖ జిల్లా టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణ్ రావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు లక్ష్మణ్ రావ్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఎన్టీఆర్ ను మార్గదర్శకంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు। బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించే కార్యక్రమంలో ముందుండేవారు అన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। అటువంటి ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రతి నెల 8, 18, 28వ తారీఖు అవకాశం నాకు కల్పించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి వార్డు అధ్యక్ష కార్యదర్శులకి, నియోజకవర్గం ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులకి, మన జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, స్టేట్ నాయకులకి, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మండలికి అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।